తెలంగాణలో అధికారిక పార్టీ టీఆర్ఎస్ లోను వలసలు ఇంకా కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి డీకే అరుణ సోదరుడు మక్తల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి గులాబీ గూటికి చేరేందుకు రంగం సిద్దమైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో క్యాంప్ ఆఫీసులో సీఎం కేసీఆర్ ను కలిసినట్లు సమాచారం. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్ చెప్పండి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి పార్టీ మార్పుపై ఉన్న వార్తల గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? చిట్టెం రామ్మోహన్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరబోతున్నారనేది మనం స్పష్టంగా చెప్పచ్చు. కొద్దిసేపటి క్రితమే సీఎం క్యాంప్ ఆఫీస్ లో సీఎం కేసీఆర్ తో చిట్టెం రామ్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. ప్రధానంగా తెలంగాణ అభివృద్ధి కోసం, తన నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీ మారుతున్నట్లుగా ఇప్పటికే చిట్టెం రామ్మోహన్ రెడ్డి తన సన్నిహితులతో చెప్పడం జరిగింది. సన్నిహితులు కూడా అంతా కూడా టీఆర్ఎస్ లో చేరితే భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పేసి సన్నిహితులు కూడా చెప్పడంతో చిట్టెం రామ్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు. ఈ రెండు మూడు రోజుల్లో టీఆర్ఎస్ లో అధికారికంగా చేరేందుకు ముహూర్తం ఖరారు కానుంది. మొత్తంగా కూడా ఇప్పటికే కాంగ్రెస్ తరఫున గత కొంతకాలంగా టీఆర్ఎస్ సర్కార్ వచ్చినప్పటి నుంచి ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ సర్కార్ తో కాంగ్రెస్ తరఫున గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఇప్పటికే నలుగురు రెడ్డి అనాయక్, అదేవిధంగా దొండకల్ ఎమ్మెల్యే రెడ్డి అనాయక్, ఇల్లందుకు సంబంధించిన ఎమ్మెల్యే కోరం కనకయ్య, చేవెళ్ళ ఎమ్మెల్యే కాలే యాదయ్యతో పాటు మొత్తంగా నలుగురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేయడం జరిగింది. ఇప్పుడు చిట్టెం రామ్మోహన్ రెడ్డి చేరికతో మరో ఎమ్మెల్యే కాంగ్రెస్ కు లాస్ అయినట్లుగా అవుతుంది. ఇప్పటికే గత ఉప ఎన్నికల్లో నారాయణఖేడ్ ఏదైతే కృష్ణారెడ్డి స్మృతితో నారాయణఖేడ్ లో ఉప ఎన్నికలు అయితే ఆ సీట్ను కూడా కాంగ్రెస్ ఉప ఎన్నికల్లో కోల్పోవడం జరిగింది. ఇక పాలేరుకు సంబంధించి రామ్రెడ్డి వెంకట్ రెడ్డి కూడా కొంతకాలం క్రితమే దివంగతులయ్యారు. మొత్తంగా కూడా కాంగ్రెస్ కు రకరకాలుగా మొత్తంగా పార్టీలు మారటంతో లాస్ అనేది పెద్ద ఎత్తున ఎమ్మెల్యేల లాస్ అనేది కాంగ్రెస్ పార్టీకి కలవరపెట్టినటువంటి అంశంగా మనకు కనిపిస్తోంది. లావణ్య, శ్రీధర్ చెప్పండి, అసలు ఈ వలసల పర్వం మొదలవడానికి ప్రధాన కారణం ఏంటి? ప్రధానంగా తెలంగాణకు సంబంధించినంత వరకు అధికార టీఆర్ఎస్ చాలా బలంగా ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏదైతే అభివృద్ధి సంక్షేమ పథకాలు చేపట్టారో అతన్ని కూడా ప్రజల నుంచి కొంత మద్దతు వస్తున్న నేపథ్యంలో గ్రౌండ్ లెవెల్ లో ఉన్నటువంటి ప్రజల నుంచి స్థానికంగా ఎమ్మెల్యేల పైన కూడా కొంత ఒత్తిడి వస్తున్న మాట వాస్తవం. వాళ్ళందరినీ కూడా అధికార పార్టీలో చేరితే బంగారు తెలంగాణ ఏదైతే తెలంగాణ రాష్ట్రం కల సాకారమైంది, తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చుకోవడానికి అందరూ కూడా ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ తో కలిసి వస్తే కేసీఆర్ కు సహకరిస్తే ఖచ్చితంగా అనుకున్న కలలు నెరవేర్తాయి, ఒక బంగారు తెలంగాణను మనం నిర్మించుకోవచ్చనే భావనలో ఉన్నటువంటి నేపథ్యంలో ఎమ్మెల్యేలంతా కూడా కేవలం తమ నియోజకవర్గాల అభివృద్ధి కోసం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసమే కేసీఆర్ కు అండగా నిలవడానికి టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్టుగా చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా కూడా అధికార పార్టీ ఇప్పటికే చాలా బలంగా ఉన్న నేపథ్యంలో ప్రతిపక్షాల్లో మీద ఉన్నటువంటి ఒక రకంగా చెప్పుకోవాలంటే కాంగ్రెస్ లో ఒక బలమైన నేత కేసీఆర్ స్థాయి నేత ప్రత్యర్థిగా ఉన్నటువంటి పరిస్థితి కనిపించని నేపథ్యంలో మొత్తంగా కూడా ఎమ్మెల్యేలు ఒకరొకరుగా అధికార పార్టీలో చేస్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. లావణ్య, థ్యాంక్ యూ శ్రీధర్.